ఏ మీ తరపు నుంచి పందిని పంపు. నీకు పోటీగా, మీ వాడికి పోటీగా మా దగ్గర నుండి సునామి మా బంటు బాబు వస్తున్నాడు. నేను స్టేజ్ ఎక్కగానే ఆ మనిషి ఇమ్మానుయల్ గారు, ఈడు మళ్ళీ వచ్చాడు రా బాబు అనుకుంటాడు. ఏ లేదు, ఈడు వస్తారా, ఈడు ఫస్ట్ ఎపిసోడ్ కి వెళ్ళిపోతాడు అనుకున్నాడే అనుకున్నాడు రా. తగ్గొద్దు స్వామి, స్వామి శిఖరం అడిగి పోయింది ఇక్కడ 2 ఎకరం. వాడిని నమ్ముకుంటే నువ్వు కూడా నమ్ముకుంటావు ఎకరం. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే సినిమా థియేటర్ అన్నమాట. అయితే మా ఫ్రెండ్ గారు ఒక రోజు గొడవ చేసేసి, ఓ సినిమా బాగుందిరా అని ఎప్పుడో సినిమా రిలీజ్ అయిన 20 రోజుల తర్వాత వెళ్దాం అన్నాడు. సరే అని ఇద్దరికి టికెట్లు తీపిచ్చా. టికెట్లు తీసినా కాదు రాడు, నేను ఒక్కనే పోయా. సరే అని లోపలికి వెళ్ళి కూర్చుని బద్దలు అయిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో హీరో ఎంట్రీ వస్తుంది, తర్వాత ఎంట్రీ సాంగ్ వస్తుంది అని చాలా వెయిట్ చేస్తా ఉన్నా నేను. అదే టైంకి 1-2 డజన్ల మంది ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారా అంటే నా ముందు రోనే వాళ్ళందరూ, ఆ 24 మంది నా ముందు అడ్డంగా నిలబడ్డారు. వాళ్ళకి ఏమన్నా మామూలుగా ఉన్నాయా సీట్లు అంటే మన్నోడి చాలా బెస్ట్. మనోడి జస్ట్ కొండలే, అవి పర్వతాలు. ఆ పర్వతాలు మొత్తం ఆనిచ్చేశారు. ఇంత గ్యాప్ లేదండి చూద్దామంటే ఎక్కడానో. ఏం చూస్తావురా? వాళ్ళు ఎంట్రీ ఇచ్చే లోపల హీరో ఎంట్రీ సీన్, ఎంట్రీ సాంగ్ రెండు అయిపోయినాయండి. నాకు ఎట్లా అనిపించింది అండి ఈ సిచ్యువేషన్, మా అత్తయ్య సంక్రాంతి పండుగ రోజు పాపం మంచిగా ముగ్గు పెట్టింది ఇంటి ముందు. మా మామయ్యని పిలిచి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది. ఓ జగ్గు నీళ్లు తీసుకొచ్చి ఆ ముగ్గు మీద కొట్టి ఇది వాటర్ ప్రూఫ్ కాదే అన్నాడు. రొమాంటిక్ సీన్ వస్తా ఉంది, రొమాంటిక్ సీన్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. వెనకాల నుంచి లవర్స్ ఓ గుసగుసలాడేస్తా ఉన్నారు. ఏందబ్బా వీళ్ళు సీన్ చూడనిరా, నేను వెనక్కి తిరిగితే వాళ్ళ మధ్య డిస్కషన్ ఇట్లా ఉందన్నమాట. బేబీ సేమ్ ఇలాంటి థాటే మనకెందుకు రాదు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు అంటే నేను అన్నాను. ఖచ్చితంగా వస్తుంది మేడం, కాకపోతే ఆ సినిమా డైరెక్టర్ నే మీ రూమ్ కూడా తీసుకెళ్ళాలి, అప్పుడు ఖచ్చితంగా ఆయన అదే థాట్ ఇస్తాడు మీకు అని చెప్పాను. కాసేపటికి ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకి స్క్రీన్ ఇంత అయిపోయింది. ఏందబ్బా 70mm స్క్రీన్ ఇంత అయిపోయింది అని చూస్తే నా ముందు సీట్ వాడు ఫోన్ లో వీడియో తీస్తా ఉన్నాడు. సరే క్లైమాక్స్ వచ్చేసింది. క్లైమాక్స్ అన్న ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకి ఇంకా సినిమా 10 నిమిషాలు ఉన్నప్పుడే హాల్ లో సగం మంది లేసేశారు. ఏందబ్బా ఇలా ఇంత ఆత్రం, ఇంకా 10 నిమిషాలు ఉంది కదా అని అనిపించింది. నాకు చాలా కోపం వచ్చింది. నా పక్కన కూడా 2 మగుడు పిల్ల ఉన్నారు. మేడం సార్ గారు ఇంకా 10 నిమిషాలు ఉంది కదా సినిమా, అప్పుడే ఎందుకు లేచారని అడిగా. పిల్లలు ఏమన్నా వెయిట్ చేస్తున్నారా ఇంటి దగ్గర అని కూడా అడిగా. లేదు బాబు, మాకు పిల్లై 5 ఇయర్స్ అయింది, ఇంకా ట్రై చేస్తానే ఉన్నాం, పిల్లలు లేరని చెప్పారు. నేను చెప్పాను, సార్ గారు మేడం గారు మీరు ప్రతి 10 నిమిషాలు ముందే ఆపేస్తే ఎలా పుడతారండి పిల్లలు అని చెప్పా. ఎక్సలెంట్, నువ్వు ఎప్పుడు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ బంటీ, నువ్వు చాలా ఎనర్జీ చేస్తావు, బేసిక్ గా నీ ఎనర్జీ లెవెల్స్ తగ్గించుకో, ఓకేనా?